బీహద్ పరం మహాశాంతి. బీహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరీ సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అనంతబాయి మరియు జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా ఏదైతే ఇంటర్వ్యూ పరివర్తన సమయం వచ్చేసింది, ఆ పరివర్తన సమయంలో ప్రకృతి తత్వాలు ఎలా పరివర్తన అవుతాయి అనేటువంటి టాపిక్ గురించి జ్యోతి ప్రకాష్ భాయ్ చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. ఇది మనం రెండు పార్ట్స్ ఇంతవరకు విన్నాము, ఇది మూడో పార్ట్. అసలు పరివర్తన అనేది ప్రతి ఒక్కరూ కోరుకునేదే. ఇది ఎలాగా ఏమిటనే ప్రశ్నలు, డౌట్స్ వస్తూనే ఉంటాయి. అది ఆధ్యాత్మికంతో ఎలాగా, అసలు ఆధ్యాత్మికము అంటే ఒక చదువు, ఎవ్వరు కాదనలేని వాస్తవం. అందుకే బాపూజీ పదే పదే నేను జపతపాల ద్వారా, ధ్యాన యోగాల ద్వారా లభించను అని గీతలో ఏదైతే కృష్ణ పరమాత్మ చెప్పారో దాన్ని బేహద్దు అర్థంగా, బేహద్దు జ్ఞానంతో జోడించి, జ్ఞానంతో నేను మీకు లభిస్తాను, స్థూల శరీరంలోకి వచ్చాము కాబట్టి ఈ జ్ఞానం ఒక అనుభూతి లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అందుకోసం బాగా అధ్యయనం చేయవలసి కూడా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం సాకారంగా బాపుని కలుసుకోవటం, గుర్తించటం. అప్పుడు దానివల్ల వచ్చే శక్తి రెండు రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఒకవైపు బుద్ధి జాగృతమయ్యే విధంగా చేస్తుంది, అదే సమయంలో ఆత్మలో శక్తిని నింపుతుంది. ఈ కారణంగానే ఒక విషయాన్ని కరాఖండుగా చెప్పేవారు. అదేమిటంటే 2018 పరివర్తన కోసం ఒక ప్రక్రియ చేయడం జరిగింది, కానీ ఆ ప్రక్రియలో ఆత్మలు తమ శక్తిని గ్రహించలేకపోయారు. మరి సూక్ష్మ జగత్తు ఆత్మలు కూడా విఘ్నం వేశారు. ఎందుకంటే బాపూజీ వీడియోల్లో చెప్తున్నారు కదా, పరివర్తన అంటే చాలామందికి ఇష్టం ఉండటం లేదు. దాని యాంటీగా, విరుద్ధంగా కొన్ని ప్రక్రియలు పైన జరుగుతూ ఉన్నాయి, అందుకే సక్సెస్ కానివ్వలేదు. ఆ ప్రక్రియలో ఆత్మలు మరి ఏ కారణం వల్ల కూడా అని కూడా బాపూజీ చెప్పడం జరిగింది, రిసీవ్ చేసుకోలేకపోయారు అని. ఎందుకంటే ఆకాశతత్వంలో ఉండే ప్రకంపనలు చాలా దృఢంగా ఉంటాయి, అందువల్ల ఆకాశతత్వాన్ని ఆత్మలు అనుభూతి పొందే విధంగా అడ్డంకిగా ఉంటూ ఉంటుంది. ఎవరైతే స్వయాన్ని ఆత్మగా గుర్తించి అనుభూతి చెందుతారో వారే వెంటనే తమ రచయిత అయిన పరమాత్మను అనుభూతిని చెందగలరు. ఈ యొక్క శక్తి ఆత్మలో ముందుగానే నిక్షిప్తమై ఉంటుంది. ఈ రకంగా చూసినట్లయితే ఆత్మకు పరమాత్మకు అడ్డుగోడులాగా ఉన్న తత్వాన్ని, అనగా ఆకాశతత్వమును తరంగాల యొక్క సాంద్రతను పల్చగా చేయగలగాలి. మనం ఎంతగా సంకల్పాలు చేస్తామో, మాట్లాడుతూ ఉంటామో, అలసిపోతామో, నిరాశకు గురి అవుతామో, అంతగా ఆకాశతత్వం పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ అడ్డు కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకే నిరాశకు లోను కాకూడదు. మనం ఎన్నిసార్లు పడిపోతూ ఉంటామో అన్నిసార్లు మళ్ళా లేచి నిలబడాలి. ఇటువంటి సంకల్పాలు మనం పదే పదే గనక చేస్తూ ఉంటే ఆకాశతత్వం మెల్లమెల్లగా పల్చగా అవుతూ ఉంటుంది. అంటే జ్ఞాన మార్గాన్ని మనం ఎంచుకుని ఈ పాజిటివ్ సంకల్పాలు చేస్తూ ఉంటే మన ఆ మార్గాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే అకస్మాత్తుగా ఏదైనా ప్రక్రియ జరిగినప్పుడు మనం ఎటువంటి స్థితిలో ఉంటామో అన్న సంగతి మనకు తెలియదు. అయినప్పటికీ ఎల్లకాలము కూడా నిందాస్తుతి మానవమానాల్లో స్థిరంగా ఉండటం స్థిత ప్రజ్ఞ స్టేజ్ అని జ్ఞానంలో కూడా చెప్పడము జరిగింది, గీతలో కూడా చెప్పారు. మనము ఆ విధానాన్ని గురించి తెలుసుకొని ఆ పనిలోనే నిమగ్నం కావటానికి ప్రయత్నం చేయటం చాలా అవసరం. అంటేనే సంకల్పం చేయటం, సంకల్పాలే ముఖ్యమైనవి. ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్నవి కర్మలే, అంటే మన కర్మల ఖాతాలు అనుభవిస్తున్నాం భూమి మీద.
కర్మలు, సంచిత కర్మలు, అగామి కర్మలు, స్థూలమైన కర్మలు, ఇవన్నీ కూడా ఉండనే ఉన్నాయి. అయితే మనము ఎప్పుడైనా సరే ఆఫీస్కి వెళ్తాము, ఎక్కడికైనా వెళ్తాము, మన ముందు ఉన్న ప్రపంచం ఇలాగే ఉంటుంది. మనం అనుకుంటాం ఎవరో ఒకరు మనతో మంచిగా వ్యవహరిస్తారు అని, కానీ అలా జరగదు. వారు కూడా మనతో సాధారణంగానే వ్యవహరిస్తారు. అయినప్పటికీ మనము ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాం. పరిస్థితులు ఎంత నిరాశాజనకంగా ఉన్నా కానీ మనం లేచి నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మన లక్ష్యం ఒకటేగా ఉండాలి, మన ఆకాశ తత్వాన్ని దాటి మరి ముందుకు వెళ్ళాలి, ఆకాశం కన్నా పైకి వెళ్ళాలి అంటే ఈ సంకల్పం పదే పదే చేస్తూ ఉండాలి. అలాగే బాపూజీని సాకారంగా కలవాలి, అవ్యక్తంగా కలవాలి. శుద్ధ సంకల్పాలు, ఈ శుద్ధ ప్రకంపనలు, ఆకాశంలో ఉన్న ప్రకంపనలు మెల్లమెల్లగా సమాప్తం చేస్తూ ఉంటాయి. తర్వాత ఆయా ఆత్మలు ఉన్న శక్తి అనుసారంగా, కర్మ బంధనాలు అనుసారంగా ఏదో ఒక సమయంలో తమ యథార్థ స్వరూపాన్ని అనుభూతి చెందుతూ ఉంటున్నారు. ఎప్పుడైతే స్వస్వరూపం అనుభవం అవుతుందో అప్పుడు వాళ్ళల్లో శక్తి నిండుతుంది. ఇది శాస్త్రీయ ప్రక్రియ. దీనిని గురించి మనం లోతుగా ఆలోచించినప్పుడే అర్థమవుతుంది. వినాశన ప్రక్రియ సహజంగా జరిగిపోతూ ఉంటుంది, కానీ పరివర్తన ప్రక్రియను కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. వాటి ప్రకంపనలు కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. ఇవి వాయుమండలంలో వ్యాపించినప్పుడే వాటి ప్రభావం పడుతుంది. జ్ఞానానికి సంబంధించిన విషయం, కష్టపడి పనిచేయాల్సిన విషయం, అందుకే నేను పరివర్తన ప్రక్రియ ఏమిటి అని ఆలోచించాను. ఈ విషయం గురించి మనం చర్చించినట్లయితే జ్ఞానం వింటూ యోగం చేస్తున్న మన సోదరి సోదరులకు కూడా మనము జ్ఞాన మార్గంలో నడుస్తూ శాస్త్రీయ మార్గం అని అర్థమవుతూ ఉంటుంది. అంటే సైంటిఫిక్గా కూడా నాలెడ్జ్ యోగమును ప్రూఫ్ చేయటం జరుగుతూ ఉంటుంది. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అంటే సరిపోదు. స్వ అంటే ఏమిటి అంటే మన సంస్కారాలు. సంస్కారాలు ఎలా పరివర్తన చేయాలి అని ఆలోచించినప్పుడే సంస్కారాలు ఏర్పడేదే మన స్మృతి ఆధారంతో అని అర్థమవుతుంది. ఈ సంస్కారాలే మన కర్మలను వెన్ను తట్టి నిలబెడుతూ ఉంటూ ఉంటాయి. అంటే మన కర్మలు తప్పనిసరిగా చేయాలే, చేయాల్సిందే. సంస్కారాల పరివర్తన చేసేందుకు మనం ఆ పరివర్తన చేసుకోవటానికి ప్రయత్నం చేయాల్సిందే. ఈ యొక్క దిశలో మనము కృషి చేయాలి. ఎందుకంటే సంస్కారాలే మన పతనానికి కూడా కారణం. ముఖ్యంగా మన స్థూల సంస్కారాల మనల్ని నకారాత్మకం వైపుకు తీసుకువెళుతూ ఉంటాయి. అందులో మన ప్రమేయం లేకపోవచ్చు, కానీ వాటి ధర్మమే అది. మన స్థూల సంస్కారాలలో వికారాలు ఎంతగా నిండిపోయాయి అంటే అవి మనల్ని అధమ స్థాయికి చేరుస్తాయి. కనుక మనల్ని మనం ఉద్ధరించుకోవటం కోసం బుద్ధిని ఉపయోగించాల్సి ఉంటుంది. అది కూడా జ్ఞానం ఉన్న బుద్ధి, ఆత్మ పరమాత్మ జ్ఞానం ఉన్న బుద్ధి. ఉన్నదొక్కటే జ్ఞానం, అది ఆత్మ పరమాత్మల సంబంధించినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం మన బుద్ధిలోకి వచ్చినప్పుడే మన ప్రయత్నం మొదలు పెడతాము. నిజంగా అప్పుడే మనకు సంస్కారాలకు యుద్ధం మొదలవుతుంది. సంస్కారాలు ఈ పని చేయమని చెప్తాయి, జ్ఞానం వద్దు అంటుంది. మరి ఆ పని చెయ్యొద్దు అని తప్పని తెలిపింది కదా. యుద్ధంలో మనమే గెలవాలి ఈ యుద్ధంలో. అందుకోసం బాపు శక్తి చాలా అవసరము. ఎవరైతే బేహద్ బాపు తోటి స్నేహ సంబంధాలు పెట్టుకుంటారో, బాపూజీ పట్ల నిశ్చయంతో ఉంటారో, వారి బుద్ధి సంస్కారాలను దాటి వెళ్ళటంలో బాపూజీ సహాయం చేస్తారు. ఎందుకంటే ఈ స్థూల సంస్కారాలు మనల్ని పడేస్తాయి. ఇందుకోసం జ్ఞానం అవసరం. వీటిని దాటి పైకి వెళ్ళటం కోసం జ్ఞానం అవసరం. జ్ఞానము అంటే ఆత్మ పరమాత్మకు సంబంధించిన జ్ఞానం.
అంతేకాని ఇప్పటి వరకు మనం చదువుతున్న చదువు కాదు, కానీ దానివల్ల జరిగేది ఏమీ లేదు. అది అంతా వికారాలతో నిండిన జ్ఞానం. ఈ రోజుల్లో మనం చదువుతున్న ఏ చదువైనా అది అంత తత్వాలని సంబంధించినది, అంత తత్వాలకు సంబంధించింది. డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, స్థూల ప్రపంచానికి సంబంధించిన ఏ చదువైనా కావచ్చు, తత్వాల్లోనే నకారాత్మకత నిండి ఉన్నప్పుడు ఆ తత్వాలకు సంబంధించిన చదువులో కూడా నకారాత్మకతే నిండి ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకునే ఆత్మ పరమాత్మ జ్ఞానం పరం ప్రకాశానికి సంబంధించిన జ్ఞానం. ఈ పరమ ప్రకాశ జ్ఞానము మన బుద్ధిలో ఉన్నప్పుడు బాపు స్మృతి మనకు స్వతహానే వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకు సంస్కారాలతో పోరాడే శక్తి వస్తుంది. అప్పుడు బుద్ధి సంస్కారాల కంటే పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు అది ఫ్రీ విల్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆత్మ కర్మ బంధనాల్లోకి స్వతహానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే సంస్కారాలే అసలు బంధనాలు. సంస్కారాలు మన కర్మలు చేసేందుకు బాధ్యులుగా చేస్తాయి, కర్మల్లో వేగాన్ని తీసుకొని వస్తాయి. కాబట్టి మనకు ఆ బంధనాల నుంచి ముక్తులు అయ్యేందుకు జ్ఞానం అవసరం. మనం ఈ జ్ఞానం ద్వారా పరంపిత శక్తి ద్వారా సంస్కారాలను దాటి పైకి వెళ్ళి మన ఫ్రీ విల్ని ఉపయోగించుకొని మన సంచిత కర్మల్ని సమాప్తం చేసుకోగలం. అలాగే మనం ఇకపై చేసే కర్మలు నిస్వార్థ కర్మలు అవుతాయి. ఎవరితోనూ బంధించకూడదు, మనం కూడా బంధీకృతం కాకూడదు. అప్పుడు అవి మనకు పరివర్తన ప్రక్రియలో చేరతాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మన జ్ఞానంలో ఎప్పటి నుండి అయినా తండ్రి ఉండి ఉండవచ్చు, జ్ఞానంలో ఎప్పటి నుండి అయినా ఉండి ఉండవచ్చు, 5 ఏళ్ల నుండి కానీ 10 ఏళ్ల నుండి కానీ. కానీ ఏ రోజైతే మీరు కరెక్ట్గా పురుషార్థం చేస్తారో అది ఒక్కటే మనకు ఆ విధానాన్ని అనుసరించే విధంగా చేస్తుంది. అదే జ్ఞానాన్ని అభ్యసించాలి. అయితే మనము బేహద్ జ్ఞానంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బేహద్ బాపూజీని గుర్తించటం. అది కూడా జ్ఞానయుక్తంగా గుర్తించగలగాలి. అలా జ్ఞానంతో గుర్తించగలిగినప్పుడే మనకు ఆ స్నేహం పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చమత్కారం లాంటి విషయాలు ఏమీ లేవు. మీరు అనుకుంటూ ఉండవచ్చు, నేను జ్ఞానంలోకి వచ్చేస్తాను, ఇక మిమ్మల్ని ప్రపంచంలో ఎప్పుడూ జరిగేటట్టు జరుగుతుండని కూడా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఒక తక్షణ ఫలితం అక్కడ వారికి కూడా ఒక విధానం ఉంది, కానీ అది ఒక భిన్నమైన డైమెన్షన్లో ఉంది. మన జ్ఞానం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. అందుకే దీనిని PhD చదువు అని అంటారు. ఎందుకంటే ఈ జ్ఞానం అర్థం చేసుకోవటం అభ్యాసం చేయటం అంటే PhD విద్య చేయటం అన్నమాటే, అదానితో సమానం. ఇందులో ఆత్మ యొక్క కర్మ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలి, మృత్యువు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి, సమయాన్ని అర్థం చేసుకోవాలి, తత్వాలను అర్థం చేసుకోవాలి, సంకల్పాలను అర్థం చేసుకోవాలి. వీటన్నింటి గురించి విస్తృత స్థాయిలో అర్థం చేసుకోవాలి. అప్పుడే వారు ఈ విషయం మీద పనిచేయగలుగుతారు. అలాగే ఇక్కడ ఉన్న ఆత్మల్లో కూడా ఎంత వైవిధ్యం ఉంది. ఇందులో BKలు PBKలు కూడా ఉంటారు. కొందరు డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు భక్తి మార్గంలో నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఎవరు ఏ మార్గం నుండి వచ్చినా కూడా ఇక్కడ చదువును కొత్తగా మొదలు పెట్టాల్సిందే. ఎందుకంటే BKలైనా PBKలైనా సరే, అందువలన ఎందుకంటే ఎక్కడ వాళ్ళు నేర్చుకున్నది బేసిక్ ప్రాథమిక విషయాలే, బేసిక్ నాలెడ్జే. అదేంటి, నేను ఆత్మని, మనసు బుద్ధి సంస్కారాలు అనే విషయాలను, స్వపరివర్తన అనేది ఖచ్చితంగా అర్థం చేసుకొని తీరాలి. లేకపోతే ఇంత ఉన్నతమైన స్థాయి జ్ఞానంలో ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేరు. పరమశాంతి, నమస్తే.
బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానమును మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నమస్తే, ధన్యవాదాలు. పరం 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 మహాశాంతియే, మహాశాంతియే, మహాశాంతియే. బీహార్.